తమ్మి చెల్ల నిహారిక వచ్చి సిలకప్పల కూలు పలికెళ్ళింది కదా, ఇప్పుడు ఎవరు వస్తారు తమ్మి? ఏంది తమ్మి దేవుణ్ణి తలుచుకుంటున్నావు? దేవుని తలుచుకుంటానా? అట్లనే మన ఖమ్మంలో సాముడు రామకృష్ణ స్వామి, ఆయన వస్తాడు వానికి. నమస్తే స్వామి. కన్యాస్వామి ఏం పాట పాడబోతున్నారు స్వామి? సొరకాయ బీరకాయ పాడుతున్నారా స్వామి? అన్నలకి చెప్పండి స్వామి. సొరకాయలు బీరకాయలు తెచ్చినవానే? ఇది సేకరణ పాట కదా స్వామి? ఖమ్మం అక్కడేనా? ఓకే బాగా పాడు, పాడండి స్వామి. ఆల్ ది బెస్ట్ స్వామి, మంచిగా పాడండి. సొరకాయ ఊర బీరకాయ, సొరకాయ ఊర బీరకాయ, సొరకాయ ఊర బీరకాయ, సొరకాయ ఊర బీరకాయ, సొరకాయ బీరకాయ ముదురుతే గొరగాదు మొగుడు వల్లని దాన్ని ఊరెల్ల కొట్టె. సొరకాయ ఊర బీరకాయ, సొరకాయ ఊర బీరకాయ, సొరకాయ బీరకాయ ముదురుతే గొరగాదు మొగుడు వల్లని దాన్ని ఊరెల్ల కొట్టండి. సొరకాయ ఊర బీరకాయ, సొరకాయ ఊర బీరకాయ. చెంప దెబ్బ మన్నించే ఇపు దెబ్బ, చెడితే చెంప దెబ్బ మన్నించే ఇపు దెబ్బ, కల్లెర్ర చేసేరా కర్ర దెబ్బ అన్నింటి నోడించే అది కుదబ్బ దెబ్బ. సొరకాయ ఊర బీరకాయ, సొరకాయ ఊర బీరకాయ, సొరకాయ ఊర బీరకాయ, సొరకాయ ఊర బీరకాయ. చెడితే శనగ పప్పు మన్నించే పెసరపప్పు, చెడితే శనగ పప్పు మన్నించే పెసరపప్పు, కల్లెర్రా చేసేరా కందిపప్పు అన్నింటి నోడించే అది నేతి కొట్టు. సొరకాయ ఊర బీరకాయ, సొరకాయ ఊర బీరకాయ, సొరకాయ ఊర బీరకాయ, సొరకాయ ఊర బీరకాయ. చేపల పులుసు మన్నించే కొడికూర, చెడితే చేపల పులుసు మన్నించే కొడికూర, కల్లెర్ర చేసేలా కాలరుయ్య అన్నింటి నోడించే అది ఆట దూర. సొరకాయ ఊర బీరకాయ, సొరకాయ ఊర బీరకాయ, సొరకాయ ఊర బీరకాయ, సొరకాయ ఊర బీరకాయ, సొరకాయ బీరకాయ ముదిరితే గొరగాదు మొగుడు వల్లని దాన్ని ఊరెల్ల కొట్టని. సొరకాయ ఊర బీరకాయ, సొరకాయ ఊర బీరకాయ, సొరకాయ ఊర బీరకాయ, సొరకాయ ఊర బీరకాయ. అబ్బా అయిపోయింది కూర. కూర అయిపోయినా? ఇప్పుడు అన్న వాళ్ళకి పెట్టు తింటారు. తమ్మి మస్తు వాడినావు స్వామి, మంచిగా వాడినావు అన్న. వరం కలిసినన్న చిన్న చిన్న బ్రీతింగ్ మిస్టేక్స్ అంతే, మిగతా అంత బాగుంది. ఇది వేరే తరువులో కూడా బొబ్బ. సొరకాయే మంచి బీరకాయే, ఆహా సొరకాయే మంచి బీరకాయే, సొరకాయ బీరకాయ ముదిరి కొరగాదు పొగ నిలిచిన దాన్ని ఊరెల్లా కొట్టాలి. సొరకాయే మంచి బీరకాయే, ఆహా సొరకాయే మంచి బీరకాయే, చల్ 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 గా పిట్ట మన్నించే బుర్క పిట్ట, కళ్ళర్రా చేసింది కౌజు పిట్ట ఇన్ని పిట్టల కన్నా పడగొట్టే కొడి పిట్ట, పడగొట్టే కొడి పిట్ట, పడగొట్టే కొడి పిట్ట. సొరకాయే మంచి బీరకాయే, ఆహా సొరకాయే మంచి బీరకాయే అని పాడుతారు. నేను అట్లా పాడేది ఆ పాట చాలా బాగుంది. పిట్టపల్లి సురేందర్ అన్న గుత్తుపద్దెబ్బ ఏంటిది రామకృష్ణ? అది మమ్మల్ని ఎందుకు చూస్తున్నావు నువ్వు పాట పాడుతున్నప్పుడు? నువ్వు పాట పాడితే చెంప దెబ్బ మన్నించే ఇపు దెబ్బ, చెడితే చెంప దెబ్బ మన్నించే ఇపు దెబ్బ, కల్లెర్ర చేసేరా కర్ర దెబ్బ అన్నిటి నోడించే అది గుదప దెబ్బ. సొరకాయ గుదప బట్టి కొట్టినట్టే పాడినావు తెలుసా నీకు? చాలా బాగా వాడినావు, వెరీ గుడ్. మంచి సొరకాయ బీరకాయ బాగా చూజ్ చేసుకున్నావు, కంగ్రాచులేషన్. మురళి మధు అన్న నువ్వు ఎందుకు పరేషన్ అవుతావు?
అటు చూస్తాను ఇటు చూస్తాను ఆర్కెస్ట్రా పాట మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. అద్భుతంగా పాడినావు కదా, టెన్షన్ బాగానే పడ్డది. మాట ఒకసారి ఇటు చూస్తాడే మాకు భయం అవుతుంది, మాకు భయం అవుతుంది. అసలే సొరకాయ బీరకాయ అంటాను కదా, టెన్షన్ సొరకాయ పడుతున్నావా బీరకాయ? మరి ఎందుకు చూస్తున్నావు? ఆయనకేం టెన్షన్ లేదు, ఆయన ఉండుడే అట్లుంటాడు, ఆయనకేం టెన్షన్ లేదు. కానీ అప్పుడప్పుడు నీళ్ళు నవ్వుతాడు మధ్య మధ్య. వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారా లేదా అని మమ్మల్ని చెక్ చేస్తాడు ఆయన. పాట పాడేటప్పుడు తమ్ముడు స్వామి, పాట పాడేటప్పుడు నువ్వే హీరో, ప్లీజ్ నోట్ ఇట్. ఎవరు లేరనుకోవాలి అంతే, నీకు ఎట్లా ఎంత శక్తి ఉంటే అంత శక్తి కూడా కట్టుకొని పాడాలి పాట. అర్థమైందా? అద్భుతంగా వాయిస్తాను ఆర్కెస్ట్రా, నీకు ఎంత ప్లస్ అయింది తెలుసా ఈ పాటకి, ఆర్కెస్ట్రాకి అద్భుతంగా ఉన్నది. సూపర్ అక్క రామకృష్ణ, బాగా పాడినావు బాబు. నువ్వు పాడుతుంటే బల్వీర్ చాలా బాగుండేండు, కూర కూర కూడా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క.